ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోని పెళ్లి కాని ఆడపిల్లలు మాత్రం తప్పకుండా చూడండి. సో అందరూ కాదులేండి, ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు మాత్రం తప్పకుండా చూడండి. సో ఎందుకు అంటే కనుక, సో కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళ బాడీని సరిగ్గా కేర్ చేయకపోవడం వల్ల, వాళ్ళకు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేయటం వల్ల వాళ్ళ బాడీలో కొన్ని పార్ట్స్ అనేటివి డార్క్గా, బ్లాక్గా, రఫ్గా తయారైపోయి ఉంటాయి అన్నమాట. సో ముఖం చుట్టానికేమో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది, బట్ వాళ్ళకు వాళ్ళు కనుక ఎప్పుడైనా అండర్ ఆర్మ్స్ చూసుకున్నా లేకపోతే ప్రైవేట్ ఏరియాస్ చూసుకున్నా కూడా, ఏంటివి ఇంత గలీజ్గా ఉన్నాయి, ఎట్లా దీన్ని క్లీన్ చేసుకోవాలి, ఐ మీన్ ఎట్లా దీన్ని మనం లైట్ బ్రైట్గా చేసుకోవాలి అనేసి భయపడుతూ ఉంటారనమాట. ఇంకొక కొంతమంది కూడా ఏంటంటే, నాకు దగ్గరలో పెళ్ళి ఉంది కదా, సో నా హస్బెండ్కి ఈ బాడీని ఎలా చూపించడం, చూస్తే ఏమన్నా అనుకుంటారేమో, సో మనం తొందరగా వైట్నింగ్ చేసుకోవాలి, దీనికోసం ఏదైనా ప్రోడక్ట్ ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళు మాత్రం ఈ వీడియోని డెఫినెట్గా చూడండి, మీకు 100% రిజల్ట్ వచ్చే విధంగా నేను కొన్ని టిప్స్ అనేటివి మీతో షేర్ చేస్తాను. ఇవి ఓన్లీ టిప్స్ మాత్రమే కాదండి, నేను యూజ్ చేసి వాడిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఏం లేదండి, కొంతమంది ఏంటంటే వాళ్ళ బాడీ పైన సరైన కేర్ తీసుకోకపోవటం వల్ల, అలాగే వాళ్ళు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల, పర్సనల్ పార్ట్స్లో కావచ్చు, మెడ దగ్గర కావచ్చు, అలాగే అండర్ ఆర్మ్స్లో కావచ్చు, ఇక్కడంతా కూడా బ్లాక్గా తయారైపోతుంది కదా. సో దానికి మన దగ్గర కొన్ని వండర్ఫుల్ చిట్కాలు అనేటివి ఉన్నాయి, వీటిని కనుక మీరు యూజ్ చేస్తే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది లేకుండానే మీకు 100% రిజల్ట్ వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అండర్ ఆర్మ్స్ కానీ, ఈ ప్రైవేట్ ఏరియాస్ కానీ, ఈ నెక్క దగ్గర కానీ, మోకాళ్ళ దగ్గర కానీ, మోచేతుల దగ్గర కానీ ఎందుకు నల్లగా తయారైపోతుంది అంటే కనుక, మనం సరైన కేర్ అక్కడ తీసుకోకపోవటం వల్ల అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి మన బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉండవన్నమాట. సో మన పర్సనల్ ఏరియాలో చూస్తే కనుక పిహెచ్ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది, బట్ మనం యూజ్ చేసే సోపులలో ఏంటంటే పిహెచ్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పిహెచ్ వాల్యూ అనేది మన చేతులకి, మన కాళ్ళకి మనకు ఈక్వల్గానే ఉంటుంది, బట్ ప్రైవేట్ ఏరియాలో ఉన్నటువంటి పిహెచ్ వాల్యూకు అది ఈక్వల్ కాదనమాట. సో దాని కారణంగా మనం వాడే సోపులలో ఉన్నటువంటి పిహెచ్ వాల్యూ అనేది ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ హార్డ్గా తయారైపోతుంది, నల్లగా తయారైపోతుంది అనమాట. ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, మన బాడీ పైన కావచ్చు, మన చేతుల పైన కావచ్చు, మన ముఖం పైన కావచ్చు, ఎండ అనేది తగులుతుంది, వెలుతురు అనేది తగులుతుంది, బట్ పర్సనల్ ఏరియాస్లో ఏంటంటే ఎండ వెలుతురు తగలదు కదా. సో దాని కారణంగా కూడా అక్కడ డార్క్గా తయారైపోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, మనం రోజుకు 2-3 సార్లు ముఖం మీద సోపులేసి బాగా రుద్దుతాం, ఫెయిర్నెస్ క్రీమ్లన్నీ యూజ్ చేస్తాం, టాల్క్ పౌడర్స్ అన్నీ కూడా యూజ్ చేస్తాం, బట్ ప్రైవేట్ ఏరియాలో స్నానం చేసినప్పుడు తప్పితే మిగతా టైంలో అస్సలు అటు ఆ పైన ఎటువంటి కేర్ అనేది మనం తీసుకోము, దీనివల్ల కూడా అక్కడ బ్లాక్గా తయారైపోతుందన్నమాట. సో ఇట్లాంటి జాగ్రత్తలు మనం సరిగ్గా తీసుకోకపోవటం వల్ల, అలాగే ఏంటంటే మనం ఇన్నర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టైట్గా యూజ్ చేయటం వల్ల, వాటిని మళ్ళీ యూస్ చేయటం వల్ల, వాటిని ఉతికినప్పుడు ఎండలో కాకుండా నీడలో ఆరవేయటం వల్ల, అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది చనిపోకుండా తిరిగి మనం వేసుకోవటం వల్ల ఆ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అనేది కూడా మన స్కిన్ పైన పడుతుందన్నమాట. సో దానివల్ల కూడా మన ప్రైవేట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి డార్క్గా తయారైపోతాయి. సో అందుకోసమే మనం ఇప్పుడు కొన్ని చిట్కాలని ఖచ్చితంగా యూస్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఆ డార్క్నెస్ని పోగొట్టడం కోసం. అందులో 1 ఏంటంటే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి చిట్కాలను ట్రై చేయండి. సో ఏంటంటే, టమాటా అంటే చక్కెర అనమాట. సో టమాటాను హాఫ్గా కట్ చేసి ఒక బౌల్లో చక్కెర తీసుకునేసి ఆ టమాటాను అందులో డిప్ చేసేసి మనకు ఎక్కడైతే డార్క్నెస్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ డార్క్నెస్ ఉంది కదండి, సో టమాటాను తీసుకుని ఇట్లా సర్క్యులర్ మోషన్లో అప్లై చేయాలన్నమాట, లైక్ మసాజ్ చేసినట్టు. ఈ విధంగా చేస్తే కనుక మీకు ఖచ్చితంగా అక్కడ రిజల్ట్ అయితే వస్తుంది, బట్ 1 వీక్ అయితే టైం పడుతుంది, 1 వీక్ ఇలా చేస్తూ ఉండాలన్నమాట. సో ఇట్లా మనం మసాజ్ లాగా చేసేసి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేసి కూల్ వాటర్తో కడిగేయడమే, ఏం కాదు, ఇట్లా చేసేస్తే కూడా మీకు 1 వీక్లో రిజల్ట్ వస్తుంది. సో ఇది కూడా కాదు, నెక్స్ట్ ఏదైనా మంచి రిజల్ట్ వచ్చేది కావాలి అనుకుంటే పపాయ ఉంటుంది కదా, సో బాగా మాగినటువంటిది అనమాట, బాగా పండుబడింది తీసుకునేసి ఒక చిన్న ముక్క తీసుకునేసి బాగా అప్లై చేయటమే. సో దాంట్లో ఉన్నటువంటి గుజ్జు కారణంగా ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్నెస్ ఏదైతే ఉందో అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా కాదు, ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే కనుక బీట్రూట్ అనమాట. సో బీట్రూట్ని ఏం లేదండి, మనం తిన్నా మనకు హెల్తీనే, మనం జ్యూస్ చేసుకొని తాగినా మనకు హెల్తీనే. అదేవిధంగా ఆ జ్యూస్ని ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇట్లాగా ఇక్కడంటే ఇక్కడే కాదండి, ఎక్కడైనా సరే మీకు డార్క్నెస్ కనుక ఉన్నట్టయితే అక్కడ ఆ రసంతో బాగా మీరు మసాజ్ లాగా చేయాలన్నమాట.
చేత్ తీసుకోండి, ఇక్కడ ఇట్లా అప్లై చేయండి, లేదా అండర్ ఆర్మ్స్ దగ్గర అనుకోండి ఇట్లా తీసేసి ఇట్లా ఇట్లా అప్లై చేయండి. లాక్ చేత్ చేయడం కుదరలేదంటే కాటన్తో అయినా సరే మీరు డిప్ చేసేసి ఇట్లా అప్లై చేసేస్తే కూడా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో నేను చెప్పే ఏ ఇంగ్రీడియంట్ అయినా సరే మీరు అప్లై చేసిన 10 మినిట్స్ తో, నేను చెప్పే ఏ ఇంగ్రీడియంట్ అయినా సరే అప్లై చేసిన 10 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో కడిగేయచ్చు లేదా స్నానం చేసేయచ్చు. ఈ విధంగా చేస్తే కనుక మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇంకొక ప్యాక్ చెప్తాను. ఈ ప్యాక్ని కనుక మీరు యూజ్ చేస్తే రిజల్ట్ రావటం ఎవరు ఆపలేరన్నమాట. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు, అంత వండర్ఫుల్గా మీకు రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో దీనికోసం అయితే మనం 100,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. ఎక్కడికెక్కడో వెళ్ళేసి దొరకని పదార్థాలన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదన్నమాట. ఇంట్లో ఉన్నటువంటి వాటిని యూజ్ చేస్తే కనుక మీకు ఈ ప్యాక్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఒక బౌల్లోకి కొద్దిగా నిమ్మరసం అయితే తీసుకోండి. సో ఈ నిమ్మరసంలో ఏంటంటే మీరు కాటన్ని యూజ్ చేసేసి అందులో డిప్ చేసేసి బాగా పిండేసి, నిమ్మరసం అయితే ఉండాలి కాటన్లో, ఓకేనా? మరి కారిపోతూ ఉండకూడదు, లైక్ అలాగే ఉండాలన్నమాట. సో ఇక్కడ బాగా అప్లై చేయండి, మీకు అండర్ ఆర్మ్స్ ఉంటాయి కదా అక్కడ బాగా అప్లై చేయండి, మెడ దగ్గర అయినా సరే బాగా అప్లై చేసేయండి, తర్వాత పర్సనల్ ఏరియాస్లో ఎక్కడుంటే అక్కడ అప్లై చేసేసేయండి. తర్వాత మీరు ప్యాక్ని రెడీ చేసుకోండి. సో బౌల్లోకి ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ శనగపిండి అంటే 4 చెంచాలు తీసుకునేసి అందులో 2 స్పూన్ల కర్డ్ని తీసుకునేసి 1 స్పూన్ హనీ తీసుకునేసి బాగా మిక్స్ చేయండి. అది కొంచెం పేస్ట్ లాగా ఉండాలన్నమాట. సో పేస్ట్ లాగా ఉన్నదాన్ని తీసుకునేసి మీకు ఎక్కడైతే బ్లాక్నెస్ ఉంటుందో అక్కడ ఈ పేస్ట్ని అప్లై చేసేసి ఒక సర్క్యులర్ మోషన్లో ఏంటంటే 5 మినిట్స్ పాటు మీరు ఇట్లా రుద్దుతూ ఉండాలన్నమాట. సో సర్క్యులర్ మోషన్లో ఇలా అప్లై చేస్తూ ఉండాలన్నమాట. సో దీనివల్ల ఏంటంటే స్కిన్ అనేది టైట్నింగ్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుంది, దాంతోపాటు స్మూత్నెస్ వస్తుంది అన్నమాట. సో దానివల్ల అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా చనిపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి బ్లాక్నెస్ కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ ప్యాక్ని ఇట్లా 5 మినిట్స్ పాటు అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ పాటు వదిలేయండి, అంటే ఆరడం కోసం లైక్ ఏదైనా కావచ్చు అన్నమాట. సో అట్లా వదిలేసిన తర్వాత ఏంటంటే 10 మినిట్స్ తర్వాత మీరు కూల్ వాటర్తో వాష్ చేసేసుకోవడమే. ఆ తర్వాత ఏం చేస్తారంటే అక్కడ డ్రైగా తయారైపోతుందండి అది శనగపిండి వల్ల. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే వ్యాజ్లిన్ కానీ పారాచెట్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, సో ఇది కానీ 1-2 స్పూన్లు కానీ లేదా 2-3 చుక్కలు కానీ అట్లా తీసుకునేసి చేతులతో ఇట్లనేసి మీరు ఎక్కడెక్కడైతే ఆ పేస్ట్ని అప్లై చేశారో ఆ ప్యాక్ని అప్లై చేశారో సో అక్కడంతా కూడా మీరు మర్దన చేయాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కనుక మీరు ఆ అప్లై చేసిన ప్యాక్ వల్ల స్కిన్ అనేది డిహైడ్రేట్ అయిపోయి ఉంటుందన్నమాట. సో దాని అంతటిని కూడా హైడ్రేటెడ్గా ఉంచడానికి ఈ కోకోనట్ ఆయిల్ అనేది మనకు యూజ్ అవుతుందన్నమాట. సో మీలో చాలామందికి డౌట్ అయితే వస్తుంది కోకోనట్ ఆయిల్ని కనుక యూజ్ చేస్తే బ్లాక్గా మన స్కిన్ తయారైపోతుంది కదా అనేసి, అది తప్పండి. అప్పటికి మాత్రమే అది బ్లాక్గా కనిపిస్తుంది. మీరు నార్మల్ వాటర్ తోటి కానీ హాట్ వాటర్ తోటి కానీ కడుక్కోవటం లేదా స్నానం చేయటం లాంటిది చేస్తే కనుక మీ స్కిన్ హెల్దీగా తయారైపోయి హైడ్రేటెడ్గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు దాకా చెప్పిన చిట్కాలు అన్నీ కూడా ట్రై చేయండి, మీకు వండర్ఫుల్గా పనిచేస్తాయి. రిజల్ట్ని చూసి మీకు మీరే నమ్మలేరన్నమాట. సో ఇన్ని రోజులు మాకు తెలియక ఇంతకాలం ఇంత గలీజ్గా మా బాడీని మెయింటైన్ చేసామే, ముందుగానే తెలుసుంటే బాగుండేది అనేసి మీకు మీరే అనుకుంటారనమాట. కాబట్టి సో ఈ ప్రాబ్లం కనుక మీకు ఉన్నట్టయితే ఇప్పుడే ట్రై చేయటం మాత్రం అసలు మర్చిపోకండి. ఓకేనా? సో ఇంతే గాయస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.